డబ్బు 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 ఈ డబ్బు పిచ్చ రక్త సంబంధాన్ని ఛిద్రం చేసింది. కరెన్సీ ఏవ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. రక్తం పంచుకు పుట్టిన వాడే కాలనగై కాటేశాడు, తమ్ముణ్ణి అంతం చేశాడు. చిన్న మెమరీ కార్డు తన నేరాన్ని బయట పెడుతుందని అసలు ఊహించలేకపోయాడు ఆ కిరాతకుడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఫోటోలో వ్యక్తి సంతోష్ రెడ్డి హైదరాబాద్ వెంగళరావు నగర్ లో ఉంటాడు. పబ్లకు పనివాళ్లను సప్లై చేసే సూపర్వైజర్. ఇతడి పెదనాన్న కొడుకు పేరు మాణిక్ రెడ్డి. ఓ రోజు సంతోష్ రెడ్డికి ఫోన్ చేసిన సోదరుడు పంచలోహ విగ్రహం అమ్మే ముఠా రెడీగా ఉందని, దాన్ని కొని అమ్మితే 16 లక్షలు వస్తాయని ఆశ చూపించాడు అన్న మాటలు నమ్మిన సంతోష్ అప్పులు చేసి 12 లక్షలు ఇచ్చాడు. తర్వాత మోసపోయాడని తెలుసుకుని డబ్బులివ్వాలని అన్న మాణిక్ రెడ్డిని నిలదీశాడు. దీంతో కక్షగట్టిన అన్న తమ్ముడిని చంపాలనుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన శైలేష్ పదంలతో కలిసి హత్యకు స్కెచ్ గీశాడు మాణిక్ రెడ్డి. జనవరి 31న తమ్ముడు సంతోష్ రెడ్డిని మియాపూర్ రప్పించాడు. అక్కడి నుంచి నర్సాపూర్ అడవుల్లోకి వెళ్లారు. అంతా కలిసి ఫుల్గా మద్యం తాగారు. తర్వాత మత్తులో ఉన్న సంతోష్ రెడ్డి తలపై బండరాళ్లతో కొట్టి చంపారు. సంతోష్ దుస్తుల్ని అక్కడి నుంచి తీసుకెళ్లి రోడ్డు పక్కన పెట్రోల్ పోసి తగలబెట్టారు. సంతోష్ కనిపించట్లేదని 10 ఫిబ్రవరి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ రెడ్డి ఫోన్లోని మెమరీ కార్డును పరిశీలించారు. అందులో గుప్తనిధుల గురించి అన్నతో మాట్లాడిన వాయిస్ రికార్డు అయింది. మాణిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారిస్తే నేరాన్ని ఒప్పుకున్నాడు. డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో తానే తమ్ముడిని చంపానని చెప్పాడు. తాగిన తర్వాత ఆ శైలేష్ అనే వ్యక్తి ఇతన్ని రాయితో కొట్టి చంపడం అనేది జరిగింది. మరి చంపిన తర్వాత అతని ఆనవాళ్ళు కూడా ఏమి ఉండొద్దని ఒక దృష్టితోటి మొత్తము అతని బట్టలన్నీ కూడా తీసి చింపేయడం జరిగింది. చింపేసి కొద్ది దూరంలో కాలబెట్టడం అని జరిగింది. అక్కడ అంతా పూల బ్లడ్లో అంత డెడ్ బాడీని అక్కడ విడిచిపెట్టి వచ్చారు. మాణిక్ రెడ్డి చెప్పిన వివరాలతో మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లోకి వెళ్లి సంతోష్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం తరలించారు. తమ బిడ్డ చనిపోయాడని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు అవుతారు కదా, వీరన్న అనేటైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచోడు మనిషి, ఎప్పుడు పోయినా పైసలు ఇస్తుండే అని చేస్తుండే. ఆయన లేక అనుకుని ఈయన నమ్మిండు. అడిగిన కొద్ది పైసలు ఇచ్చి 1 సంవత్సరం నుంచి మేము భూమి కొంటామన్నాం. వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఎట్లయితే వింతను గుంజుకుందామని ఈ ఉపాయం చేసినట్లున్నాడు. ప్రధాన నిందితుడు మాణిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యలో పాల్గొన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి మహారాష్ట్రకు ప్రత్యేక బృందం వెళుతోంది.